పదవ తరగతిలో ఈ ఏడాది పరీక్ష ఇంగ్లీష్లో రాయాలా తెలుగులో రాయాలా అన్న ఆప్షన్స్ని విద్యార్థులకే ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యాలో ఇంగ్లీష్ మీడియం పెట్టారు, దానివల్ల తెలుగుకి అన్యాయం జరుగుతుంది, తెలుగు మీడియంలో విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి, తెలుగు బోధన ఉండాలి, తెలుగు కాపాడాలి అన్నట్టు చాలామంది మాట్లాడారు. చివరికి ఈ ఏడాది ప్రభుత్వం మారిన తర్వాత పదో తరగతి పరీక్షలు మీకు నచ్చిన భాషలో రాసుకోండి, ఏ మీడియాలో రాస్తారన్న ఆప్షన్ మీదే అని చెప్పని వదిలేస్తే రాష్ట్రంలో 645,000 మంది టెన్త్ క్లాస్ పరీక్షలకు అప్లై చేస్తే అందులో 64,600 మంది 10% మంది తెలుగులో మేము రాస్తాము అని ఆప్షన్ తీసుకున్నారు. అంటే 90% మంది ఇంగ్లీష్ని కోరుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రాష్ట్రవ్యాప్త 10వ తరగతి పరీక్షల్లో మీడియం ఎంపికపై పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం విద్యార్థులకి ఆప్షన్ ఇచ్చింది. ఆప్షన్ కారణంగా 64,600 మంది విద్యార్థులు పరీక్షలకు తెలుగు మీడియం ఎంపిక చేసుకున్నారు. మొత్తం 642,635 మంది ఇప్పటి వరకు ఫీజులు కట్టారు. అందులో ఫీజులు చెల్లించిన విద్యార్థులు ఏ మీడియంలో చేస్తామన్నది ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తే ఆప్షన్లో 10% మంది తెలుగులో చేసుకున్నారు. మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది అందులో మళ్ళీ ఉర్దూ, కన్నడ ఇలాంటి భాషలు కూడా 500,000 మంది వరకు ఎంపిక చేసుకున్నారు. 10% మంది కూడా ఇందులో రాలేదన్నమాట తెలుగు మీడియం. తెలుగు కన్నా ఉర్దూ, కన్నడ ఎంచుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. తెలుగును 64,600 మంది ఎంపిక చేసుకుంటే కన్నడ ఉర్దూ కలిపి 500,000 మంది ఎంపిక చేసుకున్నారు. అంటే రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ చుట్టూ విద్యార్థులు ఎంతగా ఉన్నారో మనకి ఈ నివేదిక, ఈ లెక్క మనకి చాటుతోంది.